జిల్లా పరిషత్ నూతన కార్యాలయం హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ గారితో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి ఛాంబర్ ప్రారంభించారు. అనంతరం సునీతమ్మ తన కుర్చీలో ఆసీనులయ్యారు. అలాగే సీఈఓ ఛాంబర్ ను జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే వికారాబాద్ జెడ్పీ కార్యాలయం మొదటిదన్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టి నూతన భవనం నిర్మించినందున అన్నారు. మిగతా పనులకు మహిళా శిశు సంక్షేమ నిధులు ఖర్చు పెట్టి బిల్డింగ్ పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ 6 నెలల్లో జెడ్పీ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. చాలా మాట్లాడతారు వాళ్ళు ఏం చేసి ఇన్ని రోజులు మీరేం చేసినారు అది కాదు. ఇప్పుడు అన్ని మనము ఎన్నో ఎన్ఆర్ఇజెడ్ ఫండ్ కానీ వేరే వేరే ఫండ్ కానీ ఎన్నో రకాల ఫండ్స్ 100 కోట్లు వస్తున్నాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అప్పుడు కేవలం జెడ్పీ నుంచి 2006 నుంచి 2014 కేవలం జెడ్పీ రోడ్లే అభివృద్ధి చేయాలని 2014లో చాలా వరకు ఎన్ఆర్ఐ చేసినప్పుడు బీఆర్జీఎఫ్ అని అన్ని పండ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పండ్లు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వాటర్ ప్రాబ్లమ్ నీళ్ళు లేక బోర్ లేక చాలా కిలోమీటర్ నుంచి తీసుకొచ్చుకున్న గ్రామాలు ఉండే చాలా వరకు అంగన్వాడీ బిల్డింగ్ లేకుండా డ్వాక్రా బిల్డింగ్ లేకుండా వాటర్ ట్యాంక్స్ కూడా లేకుండా అట్లాంటి గ్రామాలకి మౌలిక సదుపాయాలు కల్పించిన నిజంగా జెడ్పీ ఒక జెడ్పీ చేపడుతుందా రంగారెడ్డి జిల్లా పండుగ తీసుకొచ్చి ఈ ప్రాంత కారుల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నిజంగా ఇట్లాంటి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆప్యాయత ప్రేమలు ఉంటాయి. ఇక్కడ నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అన్ని విధాలా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా పండుగ చాలా వరకు ఇక్కడ బసిరాబాద్ కానీ తాండూర్ కానీ యాదాడ్ కానీ అక్కడ బండవర మండలి కానీ పెద్దపల్లి కానీ ఈ గ్రామాలలో చాలా నిధులు కేటాయించడం జరిగింది. 100 కోట్ల నుంచి 1000 కోట్ల నిధులు అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాంతాలలో నిజంగా చాలా వరకు స్కూల్ బిల్డింగ్ అంటే కొన్ని చెట్ల కింద కూర్చున్న గ్రామాలు ఉంటే చెట్ల కింద కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే వర్షాకాలంలో కూడా వర్షం తడుచుకుంటూ కూడా కూర్చునే పరిస్థితులు ఉంటే అట్లాంటి గ్రామాల్లో నిజంగా మౌలిక సదుపాయాలు కల్పించిన జెడ్పీ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అనిపిస్తుంది. చాలా మంది మాట్లాడతారు వాళ్ళు ఏం చేసింది మీరు ఏం చేసుకుంటారు అప్పుడు ఎప్పుడు చేసిన పరిస్థితులు చూస్తే ప్రతి విద్యార్థి విద్యార్థిని ఖచ్చితంగా బుక్స్ ఇవ్వాలి. అదే రోజు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి లక్ష్యం పెట్టుకుంటే అదే రోజు స్కూల్ ఓపెనింగ్ రోజే మేమందరం తిరిగినాం. హైదరాబాద్కి వచ్చినాం, యాదవ్కి వచ్చినాం, అన్ని స్కూళ్ళలో ఆ రోజు అదే రోజు నుంచి స్టార్ట్ చేయాలి జరిగింది అనుకుంటున్నాం. అదే కాకుండా స్కూల్లో మనం పోతుంటే ఇంతకుముందు ఏ స్కూల్కు ఎక్కడ పోయినా మా దగ్గర నీళ్లు లేవు, మా దగ్గర ఇక్కడ మహిళలు ఉన్నారు, విద్యార్థులకు ఇబ్బంది అయితే ఉన్నది, వాళ్ళకి టైలెట్స్ లేవని చెప్పి ఇవే కాంప్లైంట్ వస్తూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది అయితే మన మిడ్ డే మీల్స్ అన్నం తిని మన ఇంటి పక్కకు భూరెడ్డ 2 కిలోమీటర్ నష్టపోయింది కూడా మనం చూస్తున్నాం. మనం ఎక్కడ పోయినా మనకి ఇవే చూసుకుంటుంటాయి. అవన్నీ కూడా ఎవరు దాంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడ కూడా ఇబ్బంది పడదు. ప్రైవేట్ స్కూల్ దీనిగా ఉండాలని చెప్పి అమ్మబడి స్కూల్ మీద దాదాపు 2.5 కోట్లు మన బసిరాబాద్లో పెట్టి ప్రాథమికంగా ప్రతి స్కూల్లో టైలెట్ ఖచ్చితంగా ఉండాలా, ప్రతి స్కూల్లో ఖచ్చితంగా వాటర్ ఉండాలా, ఆ స్కూల్ కూడా ఫుల్ ఫర్నిచర్డ్గా